Hello everyone, welcome to baby hajji creations. Today recipe aithe mirchi bhajji landi chala simple ga manam bayata kone panlekunda pakka ga street style mirchi bhajjis manam intlo ne easy ga aithe prepare chesukochu. So video aithe last varaku chudandi. Alage kottaga yaruna channel chustunte please subscribe aithe chesukondi. Mee kosam marini manchi manchi recipes nenu pakka ga share chestuntanu. Munduga mirchi bhajjil veyalante ee mirchis anedi koncham బిగ్ సైజ్లోను అలాగే కొంచెం పొడవుగా ఉండాలి. అప్పుడేవి లుకింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే మనం ప్రిపేర్ చేశాక తింటుండ కూడా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మధ్యలో ఇలా ఒకసారి కట్ చేసేసుకొని లోపల ఉండే గింజలు మొత్తం తీసేసుకోవాలండి. సో చేతులు అయితే నిజంగా చాలా కారం అయిపోతాయి. సో అందుకని మనం మిర్చిస్ అన్నీ కట్ చేశాక ఒక 2 to 3 మినిట్స్ వరకు హాట్ వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా నిమ్మరసము అలాగే కొద్దిగా ఉప్పు తీసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా చేతులు వేడి నీళ్ళలో పెట్టేసుకోండి. తర్వాత నార్మల్ మనం హ్యాండ్ వాష్తో మీరు క్లీన్ చేసేసుకుంటే మనకు కారం అనేది ఉండదు. లేకుంటే మిర్చీలు ఇలా కట్ చేసి గింజలన్నీ తీసాక చాలా వేడి అలాగే ఏదో మంటగా అనిపిస్తుంది చేతులకి. సో ఈ టిప్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మిర్చీలు వేసినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. సో అన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. చాలా సింపుల్ అసలు మిర్చి బజ్జీలు వేయడం. ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు కానీ క్లైమేట్ చాలా కూల్గా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ ఇలా చేసుకోండి. సో చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. సో అన్నీ కూడా ఇలా లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పిండి అయితే కలుపుకుంటున్నానండి. ఇందుకోసం ఒక పెద్ద సైజు గిన్నె ఇలా తీసేసుకొని బేసన్ ఇందులోకి గ్రామ్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఒక కప్ వరకు వేసుకుంటున్నానండి మొత్తము. సో రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ అసలు బజ్జీలు వేయడం. సో టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు వాము అండి. మీ దగ్గర వాము లేకుంటే మీరు జీలకర్ర అలా వేసుకోవచ్చు. సో వాము ఇలా చేతిలోకి వేసుకొని 2 హ్యాండ్స్తో గట్టిగా క్రష్ చేస్తూ ఈ పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి. సో వాము వేయడం వల్ల యూజ్ ఏమంటే తొందరగా డైజెషన్ అవుతుంది. అలాగే కడుపు అనేది మనకు గుట్టు పట్టినట్లు ఉంటుంది. అంటే ఏదో బిగుతుగా చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అందుకని ఇది యూజ్ చేయండి. ఎందుకంటే గ్రామ్ ఫ్లోర్ అనేది తొందరగా డైజెషన్ అవ్వదు, కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. సో మనకు స్టమకే కలర్ రాకుండా వామ్ అనేది వాడాలి. వామ్ ఇష్టం లేని వాళ్ళు జీరకర్ర అయినా సరే వేసుకోవచ్చు. సో బ్యాటర్ అంతా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ లిక్విడీ కాకుండా అలాగని గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో బ్యాటర్ అయితే ఇలా కలుపుకోవాలండి. సో ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా ఒక 5 మినిట్స్ వరకు మంచిగా స్మాష్ చేస్తూ కలుపుకోండి. సో ఇక్కడ పిండి అయితే కలిపేసుకున్నాను. ఇంకా మిర్చిలు వేయడం స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇక మిర్చి బజ్జీలు వేస్తున్నాను. సో పైన కట్ చేసి ఉంటాం కదా, ఆ సైడ్ అనేది మనం పైన పెట్టేసుకోవాలి. కింద మొత్తం పిండి ఇలా చేసేసుకొని మిర్చిలు దాంట్లో ముంచి నెక్స్ట్ ఇంకా వడ ఇది మిర్చి బజ్జీలు వేసేసుకోవాలి. సో పైన ఎందుకు ఓపెన్ ఉందంటే పైన మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. సో స్ట్రీట్ స్టైల్ బజ్జీలు అంటే ఇట్లానే ఉంటాయి, పైన స్టఫింగ్ అనేది పెడతారు. సో స్టఫింగ్ చేసుకుని తింటుంటే నిజంగా స్వర్గం కనిపిస్తుందండి, అంత టేస్టీగా అయితే ఉంటాయి అసలు. సో మనం నాన్ వెజ్ తిన్నా కూడా అంత ఫీల్ అవ్వమేమో, ఈ బజ్జీలు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను నెక్స్ట్ రోజు. సో అక్కడ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నారు అందరూ కూడా. సో మీరు కూడా ఒకసారి టైం దొరికితే ఇలా అయితే చేసి పెట్టండి. సో అన్నీ కూడా 2 సైడ్స్ మంచిగా మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక చిన్న టమాటా ఒకటి అలా తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇది స్టఫింగ్ చేసుకొని తింటుండే నిజంగా చాలా ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు రెగ్యులర్గా ఈ మిర్చి బజ్జీలు కాకుండా స్టఫ్డ్ మిర్చి బజ్జీస్ చేసుకోండి. సో చాలా ఎమ్మీగా అయితే ఉంటాయి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు జీలకర్ర మొత్తం ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను. సో పౌడర్ చేసి వేయచ్చు, కానీ మనం తినేటప్పుడు ఈ జీర మనకు నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో 1 స్పూన్ వరకు మిరియాలు చిన్నగా దంచేసి కచ్చాబచ్చాగా ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ వరకు సాల్ట్ అండి, అంటే మన టేస్ట్కి తగినట్టు జ్యూస్ అయితే వేసుకోండి. నెక్స్ట్ లెమన్ జ్యూస్.
సో ఈ లెమన్ అయితే స్కిప్ చేయొద్దు. సో చాలా టేస్టీగా తింటుండే పుల్లగా ఉప్పుగా కారంగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇలాగైతే ఒకసారైనా సరే ట్రై చేయండి, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. సో అంత ఎమ్మెగైతే ఉంటుందండి. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి, ఒక 1 మినిట్ మంచిగా మిక్స్ చేయండి. సో మనం ముందుగా బజ్జీలు వేసుకున్నాం కదా, ఇందులోకి ఇలా ఒక స్పూన్తో పైన మనం హోల్స్ పెట్టుకున్న సైడ్లో మొత్తం ఫిల్ చేసేసుకోవడమే. సో చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.